ఆ మూడో ప్లేట్ గురించి వసుధార చక్రపాణి ఇద్దరు కూడా ఏంజల్కి ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి అయితే చెప్తారు. ఇక ఏంజల్ కూడా వాళ్ళ మాటల్ని నమ్ముతుంది. సరే సరే తినేవాళ్ళు లేవకూడదు, మీరు తినండి, నేను వెళ్తున్నాను. ఒకసారి రిషికి ఫోన్ చేయి, లిఫ్ట్ చేస్తే మాత్రం తప్పకుండా తొందరగా ఇంటికి రమ్మని చెప్పు సరేనా అని చెప్పి ఏంజల్ వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రిషి అయితే అమ్మయ్య అని చెప్పి ఊపిరి పీల్చుకుంటాడు. ఇక రిషి ఏంజల్ బయటికి వెళ్ళిపోగానే అక్కడికి వస్తాడు. అమ్మయ్య వెళ్ళిపోయింది కదా అని చెప్పి అంటాడు. సరే నేను వెళ్తున్నాను, ఏంజల్ ఇంటికి వెళ్ళేసరికి నేను ఇంట్లో ఉండాలి అని చెప్పి రిషి అంటాడు. అయ్యో ఏమైంది సార్, ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చెప్పొచ్చులేండి అని చెప్పి వస్తారంటే లేదు లేదు అని చెప్పి ఇక రిషి అయితే వస్తారాకి చక్రపాణికి చెప్పేసి ఏంజల్ ఇంటికి వెళ్ళేలోగా తను క్యాబ్ బుక్ చేపించుకొని గబగబా ఇంటికైతే వెళ్ళిపోయి హాల్లో కూర్చొని ఉంటాడు. ఇక ఏంజల్ కారు నెమ్మదిగా ఇంటికైతే చేరుకుంటుంది. ఏంటి రిషి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఏంజల్ లోపలికి వస్తూ ఉండగా ఎదురుగా సోఫాలో రిషి కూర్చొని ఉంటాడు. ఇక రిషిని చూసిన ఏంజల్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి గబగబా రిషి దగ్గరికి వెళ్ళి, ఏ రిషి నువ్వేంటి, ఎప్పుడు వచ్చావు, నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కనీసం అసలు ఏం జరిగిందో లేటుగా వస్తానని కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటోనని చెప్పి ఇప్పుడే వస్తారా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగేసి వస్తున్నాను తెలుసా అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే, ఏంటి ఆ మేడం వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు ఏంజల్ అని చెప్పి రిషి అంటాడు. మరి లేకపోతే ఏంటి రిషి, నువ్వు వస్తారు ఇద్దరు ఒకే కాలేజీలో పనిచేస్తారు కదా, వసుధారాకి ఏమైనా నీ గురించి తెలిసేమోనని అడగటానికి వెళ్ళాను. అయినా నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేశానో చూసుకున్నావా అని చెప్పి ఏంజల్ అడుగుతూ ఉంటే, నా ఫోను సైలెంట్లో పడిపోయింది ఏంజల్, నేను చూసుకోలేదు, ఇప్పుడే ఇంటికి వచ్చిన తర్వాత చూశాను, సారీ సారీ అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. అమ్మయ్యా ఎలాగైతే వచ్చావులే, పాప వసుధార వాళ్ళని కూడా కంగారు పెట్టించాను తెలుసా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంత లేటుగా ఎందుకు వచ్చావు, ఏదైనా పని ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నేనేమి కంగారు పడాను కదా అని చెప్పి ఏంజల్ అంటూ ఉంటే, ఇక రిషి ఏమో కాలేజీ పని విషయంగా కాలేజీలోనే ఉండిపోయానని చెప్పి రిషి అంటాడు. అదేంటి రిషి ఇప్పటిదాకా కాలేజీలో ఎందుకున్నావని చెప్పి ఏంజల్ అంటే, చెప్పాను కదా కొంచెం వర్క్ ఉంది అందుకే అక్కడే ఉండిపోయానని చెప్పి రిషి అంటాడు. మరి అదే విషయం నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, నేను కంగారు పడకుండా ఉండేదాన్ని అని చెప్పి ఏంజల్ అయితే అంటూ ఉంటుంది. సరే సరే ఎలాగో వచ్చావు కదా, పద నాకైతే బాగా ఆకలిస్తుంది తెలుసా, నీ గురించి ఆలోచించి నీ గురించి ఎక్కడెక్కడో తిరిగేసరికి నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది బాబు, రా బాబు తొందరగా తిందామని చెప్పి ఏంజల్ అంటే, ఇక ఏంజల్ని ఫీల్ చేయకుండా ఉండాలని సరే పద అని చెప్పి అంటాడు. ఇక రిషి వసు ఇద్దరు కూడా కలిసి భోజనం అయితే చేస్తారు. ఇక అదే సమయంలో ఏంజల్ వసుధారాకి ఫోన్ చేసి, వసుధారా వసుధారా రిషి వచ్చేసాడు అని చెప్పి అనగానే, వచ్చారా ఎక్కడికి వెళ్ళారంట అని చెప్పి వసుధారా అనగానే, కాలేజీలో పని ఉందంట అక్కడే ఉన్నాడంట అని చెప్పి ఏంజల్ అంటే, సరే నీ కంగారు తగ్గింది కదా, నువ్వేమి టెన్షన్ పడకు, హ్యాపీగా భోజనం చేయని చెప్పి వసుధారా అంటే, నేను రిషి తింటున్నాము అని చెప్పి ఏంజల్ అంటుంది. మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.